జరిగిన పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే. గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేశాం. ఎప్పుడు జరగలేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ. ఈ మాదిరిగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి, అదొక బైబిల్ గాను, అదొక ఖురాన్ గాను, అదొక భగవద్గీత గాను భావిస్తూ టిక్కు పెట్టమని చెప్పి ప్రతి ఇంటికి పంపించి, టిక్కు పెట్టమని చెప్పి ప్రతి అడుగుతూ, ఆ ప్రతి అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ, ఆ ఇంట్లో ఉన్న అవ్వాతాతల దీవెనలు తీసుకుంటూ, ఈరోజు కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి లంచాలు లేకుండా, ఏ నెలలో ఏమిస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి, ఆ నెలలో అది తప్పకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ, ఏకంగా 270,000 కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు, జరగలేదు. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడూ చూడని మార్పులు, గతంలో ఎప్పుడూ జరగని సంస్కరణలు. విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి, మహిళా సాధికారత అంశంలో అయితేనేమి, గవర్నెన్స్ విషయంలో అయితేనేమి, ఎప్పుడూ జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చు. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలు అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే, 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది.